ఎవరంటా ఉల్లిగడ్డలు ఎత్తుకుంది సోమలింగమ్మ కొడుకంట ఉల్లిగడ్డలు సంచెత్తుకుంది ఇవే నెర బంగారం అంటే ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జే ఫ్యామిలీ ఆఫీషియల్. సో శుభోదయం మిత్రులారా, అందరు ఎలా ఉన్నారు? అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి ఎర్ర బంగారు పొలం దున్ని ఏమంటారు శనగలు వేశారు, శనగలు ఏరుకోవడానికి వచ్చినాం మొత్తం. అవి తీసుకెళ్ళడానికి ఏరుకొని మంచి మంచి లోటివి ఏడుతున్నాడు మా నాన్న. అక్కడ అనిపిస్తున్నాడా? సో ఈ వీడియో ఉల్లగడ్డలు ఏరడానికి వచ్చినాం అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది దగ్గర దగ్గర. అంటే ఇవారు షేన్ వల్ల ఏరుకోరా చూడండి ఎర్ర బంగారం ఉల్లగడ్డలు. ఎర్ర బంగారం అంటే ఏమేమని అనుకున్నారు? ఉల్లగడ్డలు దున్ని ఇత్తనాలు వేశారు. దీంట్లో ఏం వేశారంటే మన శనగలు. ఇవి ఏరుకోవడానికి వచ్చినాం, చాలా ఉన్నాయి. మా సంచి నింపుకున్నాం ఆల్రెడీ. మా డాడీ అవడ కనిపిస్తాడా? కనిపిస్తాడో లేదో కానీ ఓ బ్యాగ్ ఏరేసినాం. సో ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఉన్నది, టైం అయిపోయింది. ఐ హావ్ టు గో డ్యూటీ. నాకు డ్యూటీ టైం అయింది, ఆయనకు పని టైం అయింది. వీలైతే మళ్ళీ వచ్చి ఏరుకుంటాం రేపు మార్నింగ్ అని ఈవినింగ్ అని.
ఇప్పటికైతే చాలా అందరికి ట్రయల్ అయిపోయినాయి కాబట్టి మీకు కూడా టైం అయిపోయింటుంది. చూపించిన కారణం ఏంటంటే ఇన్ని ఉల్లిపాయలు చూడండి, పొలం వాళ్ళు ఏమన్నా అమ్ముకున్నా ఫుల్ పైసలు వస్తాయి, సుమారు ఒక 100 బ్యాగ్స్ దాకా వెళ్తాయి మంచిగా ఏరితే. ఏమో ఇక్కడ పద్ధతులు ఎలా ఉన్నాయి మనకేం తెలుసు కానీ, మనకేం తెలుసు కానీ మంచి మంచి ఉల్లిగడ్డలు ఉన్నాయప్ప, ఏరే ఓపిక ఉండాలి అని. మంచిగా వస్తారు ఎవరైనా ఏరుకోవడానికి కామెంట్ చేయండి. ఏరుకోవడానికి అంటే ఏరగడానికి అన్నట్టు అనిపిస్తుంది, ఇదే తీసుకెళ్ళడానికి ఎవరెవరు కావాలో వాళ్ళు తీసుకెళ్ళడానికి రావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా, అసలు అనుకోలే ఈరోజు మామూలుగా వచ్చిన పొద్దు పొద్దు గల తింత లావగడ్డలు ఉన్నాయి. సంచి నిపిన చాలతి మనం పండించినామా అన్ని ఇతకాయ ఉండడానికి, ఇంత నష్టంగా రైతులకు సంచి గడ్డలు ఉన్నాయి అబ్బా. కాదు అలా లావ లావ గడ్డలు ఉన్నాయి పైకి ఇంకా మలో సార్ ఓ 4-5 బ్యాగులు ఎత్తుకొని పోదు చూడు. ఏరుకుంటే బాగుంటాయి వాళ్ళు, కూలీలను పెట్టి ఇద్దరు మనుషులను ఏరిచ్చిన రోజు అలా ఏరు పారేస్తారు. తాడు అని పిలే బట్ట దొరికింది. అదల్లా లావ లావ గడ్డలు ఉన్నాయి మరికి. ఆమె అది తెచ్చిట్టే మనం ఈ పాటికి ఎప్పుడో నిండి ఎండిపోతుంది. ఇప్పుడు పోయినాగానే ఈ ఇప్పి కింద పోయేలా కదా అవి. స్టూలు స్టూలుకి పని చేస్తే ఆంగ్లీర్లు పట్టుకొస్తాం అంటే బండి రాస్తుంది కదా అని కాలు దాటిస్తా వారిని. దాని అంత నీటుకుంది రోడ్ ఇది దేనంత యా బూ ఎంత రోమోసలే. ఎన్ని కేజీలు ఉంటాయా? 50 కేజీలా? 1 కేజీ అంటే ఎప్పుడు? 20 ఉంది. ఇవి ఎప్పుడు కోసినా కూడా చాలా బరువు పోతాయి కదా తొక్క తోకలు. ఎవరంట ఎవరంట ఉల్లిగడ్డలు ఎత్తుకుంది సోమలింగమ్మ కొడుకంట ఉల్లిగడ్డలు సంచి ఎత్తుకుంది. ఏం పూసుకొస్తుంది విన్నా దీంట్లా ఏడబడిందో వట్లేదు దీంట్లో అంగివలా.
ఏ జరగండి వర్ణు వర్ణు జరగండి అంటే ఏమంటారా దీని ఉల్లిగడ్డ లేకుండా ఇంకేమంటారు ఎర్ర బంగారం అని ఇవేనా ఎర్ర బంగారం అంటే ఎర్రలే మై ఇట్రా హాయ్ ఎవ్రీబడి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సూర్యుడు కుక్కు ఆడేస్తున్నాడు హా ఫైనల్గా ఉల్లిపాయలు ఏరడానికి వచ్చినాం ఉల్లగడ్డలు ఎవరో లాంగ్వేజ్లు ఏమంటారు మేమైతే ఎర్ర బంగారం అంటాం ఎర్ర బంగారం దొరుకుతుంది నిన్న ఎప్పుడు ఇది విత్తనాలు వేసారంటే చాలా ఉన్నాయి మేమైతే ఒక బ్యాగ్ ఏరుకున్నాం ఇప్పటికి ఓకేనా ఒక బ్యాగ్ ఏరుకొని తాడు ఎత్తుకుతాను యాక్చువల్లీ తాడు తీసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోవాలి మంచి మంచి గడ్డలు ఉన్నాయి ఇది ఎర్ర బంగారం మీరు ఏదో బంగారం అనుకున్నారు ఇది రెడ్ గోల్డ్ అంటారు మా సైడ్ అయితే ఎర్ర బంగారం కిందనే చూస్తారు ఎందుకంటే ఒక రేటు మంచి రేటు పలికిందంటే జబర్దస్త్ పైసలు వస్తాయి ఇలా మంచి రేటు పలికితే రాలేదంటే అంతే ఇంకా పెట్టుబడి బా అన్ని బా ఓకేనా సో చూడండి నిన్నగానే అనిపిస్తున్నాయి కదా ఒక బ్యాగ్ ఏరినా వన్ అవర్ల సో ఇంటికి వెళ్ళాల్సిన టైం తాడు వెతుకుతానా మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ చదువు ఈరోజు ఏ వీడియో వస్తుందో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏదో ఈరోజు ఈ వీడియో తీయాలని ఏమనుకోవట్లేదు నేను రెగ్యులర్గా నేనేం చేస్తానో అది చేసి మీకు చూపించాలనుకుంటున్నా ఓకేనా ఫాలో అయిపోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే దెన్ మళ్ళీ వెళ్దాం వీడియో చూస్తూ ఉండండి ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ ఆఫీషియల్స్.